हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नवशिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्री गुरुभ्यो नमः। श्री काशी खंडम కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ప్రేక్షకులందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ, అగస్త్యుడు వింధ్యాటవిలో ప్రవేశించి ఒక్కసారి వెనక్కి తిరిగి కాశీపట్నం చేసి నమస్కరించి కాశీలో ఉన్న దేవతలందరినీ పేరు పేరున స్మరించుకుంటూ ఉండడం, దుఃఖిస్తూ ఉండడం, స్మరించుకుంటూ ఉండడం, దుఃఖిస్తూ ఉండడం అనేది చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ అనుకుంటున్నాడు ఆయన, దురితములు ఎన్ని చేసి తిను. గతంలో మనం అనుకున్నాం, పుణ్య కార్యక్రమాలు చేస్తే సుఖం కలుగుతుంది, పాపపు పనులు చేస్తే దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు నాకు కాశీని విడిచిపెట్టడం అనే దుఃఖం కలుగుతుంది. బహుశా దురితములు ఎన్ని చేసి తిను, ఏం పాపం చేశాను, అది తెలుసుండి చేయలేదు, తెలియకుండా చేశానేమో. ఏమంటే తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపమే, దాని ఫలితమే. నిప్పుల్లో చేయి పెడతాడు చిన్న కుర్రాడు, వాడు చిన్నపిల్లాడు కదా, 6 నెలల కుర్రాడే, వాడికి ఏమీ తెలియదు అని నిప్పు కాలడం మానేస్తుందా? కాల్చి అవతల పాడేస్తుంది. మనం నిప్పు పెట్టినా కాలుస్తుంది, పిల్లాడు చేయి పెట్టినా కాలుస్తుంది, దాని ధర్మం అది. అలాగే పాపం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా పాపం ధర్మమే, దానికి తగినటువంటి శిక్ష అనుభవించక తప్పదు. అందుకే అనుకున్నాడు, దురితములు ఎన్ని చేసి తిను తొల్లిటి జన్మమునందు కాశికాపురమున సర్వజంతువులు భూరి సుఖంబులు కొల్లలాడగాన్ హరహరా నెత్తి చేతురుడి అస్సులు కన్నుల ఉప్పతిల్లగాన్ కరి నిభయానతోనిది పొకాలది మిన్నులు పడ్డ చోటికి. అది ఇంకొక మాట అన్నాడు, నేను ఈ జన్మలో నాకు తెలుసుండి ఏ పొరపాటు చేయలేదు, అయితే ఈ జన్మలో చేయకపోయినా గత జన్మలలో చేసిన పాపం కట్టి కొడుకుతుందంటామే అంటూ ఉంటాం. ఎవరిని చూసి ఎక్కడ పోతుంది పాపిస్తాడు, కట్టి కొడుకుతుంది పాపం అంటాం. కట్టి కొడుకుతా అంటే బంధించేసి గట్టిగా అనుభవింపజేస్తుంది. ఇది అంటాడు, ఈ జన్మలో నేనేమీ చేయలేదు, కానీ గత జన్మ తొల్లిటి జన్మమునందు ఇంతకుముందు నేను అనుభవించిన జన్మలు ఉన్నాయి, వాటిలో దురితములు ఎన్ని చేసి తిను, ఏం పాపాలు చేశాను, ఆ పాప ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను, కాశీని విడిచిపెట్ట అనేటువంటి దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, కాశికాపురమున సర్వజంతువులు భూరి సుఖంబులు కొల్లలాడగన్. కాశీపట్నంలో ఉండే సర్వజీవులు అంటే మనుషులే కాదు, పక్షులు, జంతువులు, క్రిములు, కీటకాలు, నల్లి, బల్లి, కుక్క అన్నీ కూడా అవి ఏం చేస్తున్నాయంటే చక్కగా తమ ఇష్టం వచ్చినట్టుగా మోక్ష ఫలాన్ని కొల్లగొట్టేస్తున్నాయి. అంటే కాశీలో నివసించి కాశీలో మరణిస్తే అందరికీ మోక్షం అని చెప్పుకున్నాం కదా, కాబట్టి అక్కడే ఉండి అక్కడే ప్రాణాన్ని విడిచిపెట్టేసి వాళ్ళందరూ మోక్ష లక్ష్మిని కొల్లగొట్టేసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. మరి నేనేం చేస్తున్నాను, కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. అంచేత ఇప్పుడు నేనేం చేస్తున్నానయ్యా, హరహర నెత్తి చేతులిడి అస్త్రులు కన్నుల నొప్పతిల్లగాను, చేతులు పైకెత్తుకుని కళ్ళమట నీళ్లు బడబడా కారుస్తూ కరి నిభయానుతోనిదే, కరి నిభయానంటే ఏనుగు నడక వంటి నడక కలిగిన లోపాముద్రతో కలిసి మిన్నులు పడ్డ చోటికి అంటే సుదూరంగా వెళ్ళిపోతున్నాను కాశీకి. మిన్నులు పడ్డ చోటు అంటే మనం చూడండి, ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్లో నుంచుని చూస్తే ఆ చివరికి వెళ్ళేసరికి ఆకాశం కింద పడిపోయినట్టుగా ఉంటుంది. మన దగ్గరేమో చాలా ఎత్తుగా కనిపిస్తుంది, ఆ దూరంగా చూస్తే ఇలా కింద పడిపోయినట్టుగా ఉంటుంది. అంటే ఉత్తిది మనం అక్కడికి వెడితే అక్కడి నుంచి అలా కనిపిస్తుంది, అక్కడికి వెడితే అక్కడి నుంచి అలాగే కనిపిస్తుంది, కింద పడదు ఎక్కడ, ఆకాశమే పైనే ఉంటుంది, కానీ మనకు అలా కనిపిస్తుంది. అందుకన్నాడు, ఏమన్నాడంటే ఆయన, అస్సులు కన్నుల ఉప్పతిల్లగాన్, ఇక మిన్నులు పడ్డ చోటికి, ఆకాశం కింద పడిన చోటికి అంటే అర్థం ఏంటి, సుదూర ప్రాంతానికి కాశీకి దూరంగా వెళ్ళిపోతున్నాం. అయ్యయ్యో ఓ హరహరా, ఓ మహాదేవ, ఎంత పని చేసావయ్యా, నేను గత జన్మలో ఏం పాపం చేశాను, ఇటువంటి శిక్ష నాకు విధిస్తున్నావు, కాశీని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పి నన్ను ప్రోత్సహించేవి, నన్ను ఆజ్ఞాపించేవి, ఓ హరహరా, ఇంకంతకన్నా నేను ఏం చెప్పనని చెప్పి అన్నాడు. అయితే ఒక్క తప్పు మాత్రం నేను చేశాను ఇప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? తప్పు ఏం చేశాడైనా? బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? వెళ్ళి దేవతలందరికీను వింధ్య పర్వతం యొక్క గర్వం అణచాలి అంటే ఈ అగస్త్య మహాముని గొప్పవాడు సమర్థుడానికి ఏం చేశాడైనా? అగస్త్య మహాముని వాతాపి ఇలవల్ని శుభ్రంగా పొట్టన పెట్టుకుని వాళ్ళని చంపి అవతలపాడేశాడు. ప్రజాకంటకులైనటువంటి వాళ్ళిద్దరిని చంపేసి అవతలపాడేశాడు. ఏదో దేవతలు వచ్చి ఆ రాక్షసులు లోపల దాక్కుంటున్నారు మనం చంపేస్తున్నారు అంటే పుడిసిలు పెట్టి అదిగో మొత్తం సముద్ర జలాలంతటిని ఒక్కసారి లోపల పీల్చేశాడు. సముద్రం నీళ్లు లేకుండా ఇంకిపోయింది. ఆ కాలయంలో వాళ్ళంతా రాక్షసులు బయటకు వచ్చేసారు. వాళ్ళని దేవతలు చంపేశారు, మళ్ళీ నింపేశారు. అది వేరే విషయం. ఆ పని కూడా నేనే చేశాను అంతేనా? అలా కాదు. ఇంకోటి, నేల ద్రోచి దివి నుండి ఓలిన్ నహుషున్, అది ఆ నహుషుణ్ణి స్వర్గంలోంచి కిందకి ఒక తొక్కు తొక్కాను. సరే మరి అంటే నహుషుడు 100 యజ్ఞాలు చేసేసాడు. అందుకే యజ్ఞాలు చేస్తుంటే ఇంద్రుడు జాగ్రత్త పడతాడు. 100 యజ్ఞాలు పూర్తి కానివ్వడం. 100 యజ్ఞాలు పూర్తి అయిపోతే వీడు ఇంద్రపదానికి వెళ్ళిపోతాడు. ఆయన పీఠం కాస్త ఖాళీ అయిపోతుంది. అందువల్ల తన పీఠం ఖాళీ కాకుండా చూసుకుంటూ ఉంటాడు ఇంద్రుడు. మనం అనుకుంటూ ఉంటాం ఇంద్రుడు అంత మంచివాడు, ఇలా మరి రంభని ఓరవస్ని మేనకని తపస్సు భగ్నం చేయడం ఏంటండి? అలాగే యజ్ఞాలు భగ్నం చేయడం ఏంటండి? వాడు మంచివాడు కాదు అనుకుంటాం పొరపాటు. ఎవరైనా మనమైనా మీరైనా నేనైనా మన ఉనికికి ప్రమాదం వస్తుందంటే మనం జాగ్రత్త చూసుకోమని అలాగే ఇంద్రుడు కూడా చూసుకున్నాడు పాపం. అంచేత ఏం చేశాడంటే ఈ నహుషుడు యజ్ఞాలు చేసేసాడు. యజ్ఞాలు చేయడం వల్ల ఒకానొక సమయంలో దేవేంద్రుడు కారణాంతరాల చేత దాక్కుని కొండగుహల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ నహుష పదవిని అదిగో అధిష్ఠించాడు. ఇంద్రపదవిని అధిష్ఠించాడు నహుషుడు. అయితే అక్కడితో ఆగస్సు కదా. కాలచక్రంలో ఏది రాసి ఉంటే నెత్తి మీద అది జరుగుతుంది. నహుషుడు వెళ్ళాడా? వెళ్ళిన తర్వాత అక్కడ సచీదేవిని చూశాడు. చాలా అందగత్తి సచీదేవి. కొంతమంది ఉన్నారు ద్రౌపది, సచీదేవి ఇలాంటి అలా అందగత్తులు, లక్ష్మీదేవి అందరూ అందగత్తులు కదా. ఆ అందగత్తిని చూసేసరికి ఆయనకి భ్రాంతి చెందాడు. ఏమైనా సరే ఆ సచీదేవిని పొందాలి అని ఒక కుతలం అంటే చెడ్డ ఆలోచన వచ్చేసింది. నేను వచ్చి మరి ఆమె కబురు చేశాడు. కబురు చేస్తే ఆ వెంటనే బృహస్పతిని సలహా అడిగింది. ఏమండి, మా కులగురువు కదా మీరు, మీ శిష్యుడైనటువంటి ఇంద్రుడు పారిపోయాడు, మరి ఇప్పుడేమో ఆయన అలా కబురు చేశాడు, నన్ను రక్షించండి, ఈ గండ నుంచి గడిచి గట్టెక్కించేయండి అంటే ఆయన చెప్పాడు ఉపాయం చెబుతానమ్మా, నీకు ఏం కంగారు పడకు నువ్వు. ఆ నహుషుడు ఎప్పుడైతే నిన్ను కబురు చేశాడో నువ్వు అంగీకరించు, రండి మా ఇంటికి స్వాగతం పలుకుతానని అంగీకరించు. అయితే ఒక నియమం పెట్టు. ఏమిటది? ఋషీశ్వరులు సప్త ఋషులు మోస్తూ ఉన్నప్పుడు పల్లకీలో రావాలని చెప్పింది. ఆ తర్వాత ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడన్నాడు. ఈ వెర్రిబోగులోడు నహుషుడు 100 యజ్ఞాలు చేసి స్థానం సంపాదించి ఈ మడత పేసి ఏంటో తెలుసుకోలేకపోయాడు. ఈ దీంట్లో సూక్ష్మం తెలుసుకోలేకపోయాడు. అంతే వెంటనే మరి ఇంద్రుడు కదా సప్తరమణ రా ఎరండ అన్నాడు అని అందరినీ బోన్ పలకి మేమన్నాడు. బోన్ మోస్తున్నాడు. మరి ఈ అగస్త్యుడు పొట్టివాడు, కుంభం పెద్ద కుండలా ఉంటుంది పొట్ట, కాబట్టి సరిగ్గా మొయ్యలేకపోయాడు. ఆ మొయ్యలేకపోయేసరికి ఏం చేశాడు? ఆ ఒళ్ళు కొంచెం కదులుతుంది ఆయనకి. వాడు పొట్టి వాడు పొడుగైతే ఏమవుతుందని పలకి అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఆ కదలికను కూడా సహింపలేకపోయాడు నహుషుడు. ఎవరది? పల్లకి సరిగ్గా మోయట్లేదు అనేసరికి అగస్త్యుని చూపించారు. కాలుతో ఒక తన్ను తన్నాడు నహుషుడు. ఎప్పుడైతే అగస్త్య మహాముని ఒక తన్ను తన్నాడో వెంటనే ఏం చేశాడైనా? నేల ద్రోచిది దివి నుండి ఓలి నహుషున్, ఓరి భ్రష్టుడా, ఇంద్రపదవి రాగానే కళ్ళు నెత్తికెళ్ళే నీకు, అంచేత నువ్వు ఈ పదవికి అనర్హుడివి, వెంటనే నువ్వు ఆ భూలోకంలోకి వెళ్ళి అజగరం అంటే కొండచిలు అయిపోగా కానీ శాపం పెట్టాడు. ఇప్పుడు ఈ కథ ఎందుకు వచ్చింది? ఇప్పుడు అగస్త్యుడు ఎందుకు బాధపడుతున్నాడు? నేను ఇన్ని పనులు చేయడం వల్ల ఈ వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచడానికి నేను శక్తివంతుడినని ఆ బ్రహ్మగారు నా దగ్గర తోసేసాడు వీళ్ళందరూ. నేను ఏ లేకపోతే ఇంద్రుడు తక్కువవాడా? వజ్రాయుధంతో రెక్కల ఖండించేసాడే పర్వతాలకి, ఒక ఖండిస్తానని చెప్పి బెదిరిస్తే తగ్గిపోడేవాడు. అగ్నిదేవుడు ఎంత నేను భస్మీపట్లం చేస్తాడే, ఆ కొండను మండించి పిండిని చేయలేడా? వాయుదేవుడు కొండలు పరిగెత్తిట్లా వాయువు ప్రచండంగా వేస్తాడే, అటువంటి వాయువు ఈ కొండ యొక్క ఉధృతం తగ్గించలేడా? ఇంతమంది సమర్థులను అట్టే పెట్టుకుని బ్రహ్మదేవుడు నా కర్మకాలి, నేను కాశీ విడిచిపెట్టవలసినటువంటి స్థితి రావడం కోసం ఇలాంటి పురమాయించాడు బ్రహ్మదేవుడు. నేను కూడా లోగడి ఇటువంటి కార్యాలు చేశాను కాబట్టి దీనికి నేను సమర్థుడని ఒక సర్టిఫికెట్ ఇచ్చి బ్రహ్మగారు నా దగ్గర పంపాడు. అయ్యయ్యో ఎంత పని చేశాను పూర్వం అని లోగడ తాను చేసిన గొప్ప పనులకు ఇప్పుడు చింతిస్తున్నాడు. ఒక్కోసారి అంతేనండి మంచి పనులు చేసినా సరే చాలా మరి ఇబ్బందులు అవుతాయి ఒక్కోసారి. అంటే కలియుగంలో అయితే మరీ కలియుగం మరీ మంచిది, ఎవరికి ఉపకారం చేద్దాం అనుకుంటే తప్పనిసరి దెబ్బతింటాం. కలియుగంలో ఉపకారం అంత నీచం అయిపోయింది, ఎవరికి చేయకూడదు, కృతజ్ఞత ఉండదు, కృతజ్ఞులు అయిపోతారు. అంతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా అయ్యయ్యో నా ప్రభావంబున కాదే ఇన్ని విధములు నేను చేశాను కాబట్టి ఏమైపోయింది, నన్ను అదిరిపాటు కాసి వెడలంగ ద్రోచి నిష్కారణముగా ఏ పాపము చేయనప్పటికీ ఆ పాపములు ఆ పనులు చేసి నేను పుణ్యం సంపాదించాను అనుకున్నాను. ఆ పనులు చేయడమే ఇప్పుడు నాకు అదొక గుదిబండ అయ్యింది, పీకకి ఉరితాడైపోయింది. ఆ పనులు చేయబట్టే ఇంతటి సమర్థుడు గొప్పవాడు కాబట్టి అగస్త్యుని సేవించండి బ్రహ్మ నా దగ్గర పంపించాడు. వాళ్ళు రాగానే నేను అనేసాను, ఇంతమంది దేవతలు వచ్చారు కదా అని ఇప్పుడు నేను కాశీని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది అయ్యయ్యో అనుకుంటూ అటువైపు తిరిగి మళ్ళీ అన్నట్టయ్యా ఎన్నడు చూతును ఇంకొక మాటేను ప్రకట కైవల్య అంబురాశి కాశీ. అసలు మళ్ళీ ఈ జన్మలో నేను మళ్ళీ కాశీని చూస్తానా చూడడం ఆయనకి తెలుస్తుంది. ఎందుకంటే వింధ్యపర్వతం దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే వింధ్యుడు మామూలుగా ఎదిగిపోతాడు, అంచేత ఆయన తెలుసు, అందుకే బాధపడుతున్నాడు. అయ్యయ్యో మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా ప్రకట కైవల్యాంబు రాశి కాశీ, అది ఎటువంటి అంటే అది కైవల్యమును ఇచ్చేటటువంటి రాశి, అది మోక్షప్రదమైనటువంటిది కాశీ. అటువంటి కాశీని మళ్ళీ ఎప్పుడైనా ఈ జన్మలో నేను చూడగలుగుతానా, చూడలేను. ఎన్నడు చూతును ఇంకొక మాటేను జగదేక పావని జహ్నుకన్య. జహ్నుకన్య అంటే గంగాదేవి, గంగా అంటే జహ్నుముని యొక్క చెవులోంచి వచ్చింది. మనకి తెలుసు కదా ఆ భగీరథుడు అలా నదిని ప్రవహించుకుంటూ వచ్చేసరికి పాతాళంలోకి వెళ్ళాలి, గంగా నది అలా లాక్కుంటూ వస్తుంటే జహ్నుముని యొక్క ఆశ్రమం మీద నుంచి వచ్చేసింది గంగా. వెంటనే ఆయన ఒక యజ్ఞం చేసుకునేందుకు సంభారాలు సమకూర్చున్నాడు, అవన్నీ కొట్టుకుపోయి వెంటనే కోపం వచ్చిన అతను ఏం చేశాడంటే ఈ జహ్నుడు ఆ నీటిని ఇలా పుడిసిపెట్టి ఎలా అయితే అగస్త్యుడు సముద్రాన్ని లోపలికి తీసేసుకున్నాడో నీళ్ళని లాపేశాడు, లోపలికి సేకరించేశాడు. వెంటనే అతను వచ్చాడు, పాపం భగీరథుడు వచ్చాడు, అయ్యా నేను ఏదో మా తాత ముత్తాతలు పాతాళంలో ఉన్నారు, వాళ్ళు బూడిదైపోయి ఉన్నారు, వాళ్ళకి నీళ్లు తీసుకెడితే కానీ పుణ్యలోకాలు రావని, అంటే ఇంత కష్టపడి తపస్సు నేను చేశాను, మా తండ్రి చేశాడు, మా తాతగారు చేశారు, ఎవరి వల్ల అవలేదు, ఇప్పుడు నా వల్ల అయింది అనుగ్రహించాడు పరమేశ్వరుడు. వస్తున్న దాన్ని మీరు ఆప్ చేసేసారంటే సరే నువ్వు ప్రార్థించావు కాబట్టి, మళ్ళీ నోటితోంచి వస్తున్నట్లయితే అది ఏమైతే ఉమిసినట్లయితే అపవిత్రం అవుతుంది, ఇక్కడ చెవులోంచి రానిచ్చాడు. మహానుభావులు ఏ పదైనా చేయగలరు. అప్పటి నుంచి జహ్నుముని వల్ల మళ్ళీ బయటకు వచ్చి జాహ్నవి అనే పేరుతో కూడా గంగానదికి ఉంది. అందుకే అంటున్నాడు ఆయన ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను జగదేక పావని జహ్నుకన్య. జగదేక పావని సమస్తమైన జగత్తుని కూడా పావని అంటే పావనము చేసే శక్తి కలిగినది పావని, అంతే కదండి. అందరం వెళ్ళి గంగానదిలో ఎందుకు స్నానం చేస్తున్నాం, మన పాపాలన్నీ పోవడం కోసమే. ఈ పాపాలన్నీ ఏమైపోతాయి, అదిగో గంగలో కలిసిపోతాయి. ఆ గంగ ఆ పాపాలన్నీ ఎక్కువైతే మళ్ళీ ఆమె ప్రాయశ్చిత్తం మళ్ళీ వేరే చేసుకోవాలి. మనం ఎలాగైతే తెలుసో తెలియక పాపాలు చేస్తే ఈ పాపాలు పోగొట్టుకుని గంగలో స్నానం చేస్తే అందరి పాపాలు ఆమెలో చేరితే ఆమె మళ్ళీ ఈ అందరి పాపాలు పోగొట్టుకోవడం కోసం మళ్ళీ వేరే ప్రక్రియ చేయాలి, అదొక పెద్ద ప్రక్రియ. అంచేత ఏమంటున్నది మళ్ళీ ఒక్కసారి నేను గంగను చూడగలను చూడలేను, అంతేనా. ఎన్నడు చూతును ఇంకొక మాటేను మహిమాస్పదము ముక్తి మండపంబు. అక్కడ ముక్తి మండపం ఉంది, అది ఆ ముక్తి మండపం అంటే ముక్తిని ఇచ్చేటటువంటి మండపం అది. ఆ ముక్తి మండపాన్ని మళ్ళీ ఈ జన్మలో చూడగలంటారా, మళ్ళీ చూడగలనా, లేదు. ఎన్నడు చూతును ఇంకొక మాటేను విశ్వలోకారాధ్యు విశ్వనాథుని. విశ్వలోక ఆరాధ్యుని సమస్త మరి ప్రపంచంలోని సమస్త భువన భాండముల చేత ఆరాధింపబడేటటువంటి పూజింపబడేటటువంటి ఆ పరమేశ్వరుని కాశీ విశ్వనాథుని అసలు ఈ జన్మలో చూస్తాను చూడను నాకే అర్థం కావట్లేదు. ఇంకా డొండి విఘ్నేశ్వరుని చూడగలనా, దుర్గాదేవిని చూడగలనా, ఇంకా వటుకుని చూడగలనా, ఇంకా గుహుని అంటే కుమారస్వామిని చూడగలనా అంటూ పాప వాళ్ళందరినీ మళ్ళీ పేరుని తలుచుకుని మళ్ళీ ఏడుస్తున్నట్ట అగస్త్య మహా. ఇక ఇలాగా ఆ విధంగా ఏడ్చాడు. అలా ముందు కొద్ది కొద్దిగా కాళ్ళు నడవట్లేదు పాపం, మరి అంటే శక్తి దుఃఖము చేత హరించిపోతుంది. నెమ్మదిగా నడుస్తున్నాడు. పక్కనేమో లోపాముద్ర పాపం ఆయన అనుసరిస్తూ పెడుతుంది. ఇలా వస్తున్నటువంటి అగస్త్య మహామునిని వింధ్య పర్వతుడు చూశాడండి, దూరం నుంచే చూసేశాడు. వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఏదైనా చేస్తున్నారా కొండని ఎవరు తవ్వేస్తున్నారు చూస్తున్నారు కదండి అన్ని కొండలు తవ్వేస్తున్నారు ఇప్పుడు ఒకటి ఇంకొక 100 సంవత్సరాలు పోయేసే కొండ అనేది బొమ్మలో తప్ప భూమి మీద ఉండకపోవచ్చు ఇప్పుడు చూడండి చాలా జంతువులు బొమ్మలో తప్ప అరణ్యంలో అంటే మనం అరణ్యాలన్నీ కూడా జనావాసాలు చేసేసాం మనం ఎక్కడ ఉంటే బాబు అరణ్యంలో కేకారణ్యంలో అయితే ఆ జంతువులు బతుకుతాయి పెద్ద బుళ్ళు కానీ సింహాలు కానీ ఏనుగులు అవి ఉంటాయి ఇప్పుడేమో బయటకు వచ్చేసి మనం చంపేస్తుంటే ఏముంటాయి కనుక అలా కొంతకాలం అయ్యేసరికి అది ఇవి కూడా మనకి బొమ్మలో చూడడం తప్ప ఫిజికల్గా అంటే భౌతికంగా మనకు కనిపించవు ఆయన ఏం చేశాడంటే ఆ వింధ్య పర్వతం నెమ్మదిగా చూశాడు కాబట్టి ఎదురకుండా వచ్చాడు చాలాసార్లు మనం ఉచ్చరించుకున్నాం గురువులు కానీ యతీశ్వరులు కానీ పెద్దవాళ్ళు కానీ వస్తూ ఉన్నప్పుడు మనం చూసి అక్కడైనా రండి 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 అనకూడదు ఎదురుగా వెళ్ళి రండి దయచేయండి స్వామి మనం వాళ్ళని ఆహ్వానించాలి అది సంప్రదాయం అది శాస్త్రం అంతేగాని కుర్చీలో కూర్చుని మా గురుగారు వస్తున్నారు రండి 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 అని వీడికి కూర్చుని రాగానే కూర్చోండి అంటాడు అది గౌరవప్రదమైనది కాదు కాబట్టి ఈయన కూడా అనుకున్నాడైనా ఎప్పుడైతే అగస్త్యుడు వచ్చేస్తున్నాడో వింధ్యుడికి వణుకు పుట్టింది దడ పుట్టింది గబగబా ఎదురుకుండా వచ్చేసి ఎలా ఉన్నాడైనా మూర్తి భవించిన శివతేజస్సులా కనిపిస్తున్నాడు మొహం నిండా విభూతి ముఖం నిండా విభూతి లలాటం విభూతి చేతులకు పొట్టకి అందులో కుంభపొట్టేమో పేద కొండలాంటి పొట్టేమో పొట్టకు బాగా రాసేసుకున్నాడు చేతులకి వీపుకి రాసేసుకున్నాడు ఆయన చూస్తుంటే అది మూర్తి భవించిన శైవతేజంలాగా కనిపిస్తున్నట్టు ఆయన అటువంటి ఆయన చూశాడు అంతేకాకుండా ఆయన సమస్తమైన ఉపనిషత్తుల సారమెరిగిన పండితుడు సమస్తమైన ఉపనిషత్తులు ఆయన కంఠోపాఠంగా వచ్చేసేటువంటిది అంతేకాకుండా ఇలవలుని వాతాపిని సంహరించినవాడు అంతేకాకుండా ఒక్క హుంకారంతో నహుషుని సర్పంగా మార్చేసినవాడు సముద్రాన్ని ఆపోసన పెట్టినవాడు వానకాలంలో ఒండ్రు పట్టిన నీటిని తేటలాచి ఇండుబ గింజ ఇప్పుడు ఇండుబ గింజ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు లోకంలో వాడుకలో లేదు మా చిన్నతనంలో వర్షాకాలంలో నదులు బాగా ఎర్రని నీళ్ళు వస్తూ ఉండేవి వాటిలోంచి కొండల నుంచి వచ్చే నీళ్ళు కదా మరి అవన్నీ ఆ ఎర్రని నీళ్ళు ఎలా తాగుతుంది బురదనండి ఆ బురదను మనం ఏం చేయాలంటే అప్పుడు అట్లా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి ఏదో మనం ఈ మిషన్లో పెట్టుకోవడం లేదు కదా వెంటనే బిందులో తెచ్చేసి ఇండుపుగా ఉంటుంది దాన్ని బాగా అరగదీసి చేతితో తీసి ఆ బిందులో పెట్టి ఇలా తీసేస్తే 5 నిమిషాల లోపల మొత్తం బురదంతా కింద దిగిపోయి తేటంతా చక్కగా పైకి అది ఇంకో గిన్నెలోకి ఇంకో బిందులోకి మార్చుకోవాలి అది కూడా అగస్త్యుని యొక్క ప్రభావం అది వానాకాలం అండ్రుమట్టుని నీడ తేదాచేటువంటి ఇండిపోగింజ ఆయన దాన్ని కూడా మహానుభావుడు ఆ స్వరూపుడే ఇన్ని మంచి పనులు చేయడం వలన ఇది చాలా మహాత్ముడైనా కాబట్టి ఈయనకి ఎదురుగా వెళ్ళి స్వాగతం పలకపోతే అసలే కోపం వచ్చేసిన కోపిష్టైనా ఏం చెప్పిస్తాడని చెప్పి నెమ్మదిగా వెనక వెళ్ళాడు అయితే ఈయన ఎలా ఉన్నాడయ్యా కాశీని విడిచిపెట్టడం చేత వచ్చే దుఃఖము చేత కళ్ళన్నీ ఎర్రబడిపోయి కేశభవ క్రోధ వకిని కీలల ఆకాశ ధరిత్రీ వలయములు ఆసుగతిని కాల్ప గడగొందటి మోహోగ్రుని కోపంగా కనిపిస్తున్నాడు ఎందుకు కోపంగా కనిపిస్తున్నాడు కాశీని నిష్కారణంగా విడిచిపెడుతుందని మళ్ళీ కాశీ వెళ్ళేటటువంటి అవకాశం నాకు రాదు తెలుసు నాకు ఇది ఆ బాధతో ఆ ఏడుపులతో ఎర్రబడి కళ్ళతో కనిపిస్తున్నాడు ఎతటివాడికి కారణం ఏంటి తెలియకపోతే ఏమనుకుంటాడు అయ్య బాబాయ్ నామే కోపడిపోతున్నాడు మంచి కోపంగా ఉన్నాడు ఈయన పని చేయకపోతే శపించేస్తాడు అని ఉంటుంది కదా అది ఈ ఎర్రబారిన కళ్ళు వింధ్యుడికి అది బాగా పనిచేసి ఆయన చూసి చాలా కంగారు పడిపోయాడు అయ్యి బాబోయ్ మంచి కోపంతో ఉన్నాడు అసలే ఈయన కోపిష్ట ఆయన అందులో ఎర్రని కళ్ళతో కోపంగా ఉన్నాడు అయ్యి బాబోయ్ ఈయనతో జాగ్రత్త ముసులుకోవాలని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఆయన ఏం చేశాడంటే కడగడ మహోగ్ని కాంచి ఆ కుంభనీధరంబు కుంభ సంభవం అతిథి సత్కార సంభావనా విశేషంబు పరితోషంబు సంపాదించి ఎదురుగా వెళ్ళాడు కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇచ్చాడు చేతులు కడుక్కుందుకు నీళ్ళు ఇచ్చాడు అంటే పాద్యము అర్ఘ్యము ఇచ్చాడు ఆచమనం తాగడానికి నీళ్ళు ఇచ్చాడు ఉపహారాలు అంటే మరి ఫలహారాలు పెట్టాడు అవన్నీ చేసి చివరికి ఒక్క మాట అన్నాడు అని మహానుభావ నీ ఆజ్ఞాప్రసాదం పోను నన్ను కృతార్థం చేయడానికి మీరు ఆజ్ఞాపించి నన్ను కృతార్థం చేయండి చూసారా ఇంకా ఆయన నోరు చెప్పలేదు ఎందుకు వచ్చాడో చెప్పలేదు అది ఏమీ తెలియదు ఈయన దండం పెట్టేసేసి సాష్ట నమస్కారం చేసి ఓ మహానుభావ నీ ఆజ్ఞాప్రసాదం నీ ఆజ్ఞే నాకు మహాప్రసాదం ఆ ప్రసాదాన్ని నాకు అందించి నన్ను కృతార్థం చేయవయ్యా నా జన్మ చరితార్థం అయిపోతుంది ఓ మహానుభావ ఓ అగస్త్య మహాముని అని బతిమోలుతున్నట్టు వైపు సరే అది అగస్త్యుని యొక్క గొప్పతనం అంటే విని ఉన్నవాడు కాబట్టి వింజుడు ఆయనకి నమస్కారం చేసి నన్ను కృతార్థుని చేయండి నన్ను ఎలాగోలాగా జన్మ చరితార్థం చేయండి అని చెప్పి బతిమాలుతున్నాడు వింజుడు ఇంకా ఏం బతిమాలాడు అయితే ఈయన ఏం చేశాడు అనే అంశాన్ని రాబోయే కథాభాగం తెలుసుకున్నాం అంతవరకు స్వస్తి।